ఏదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మా బేటే కా బలిదాన్ యాద్ కరేగా హిందుస్తాన్ మా బేటే కా బలిదాన్ యాద్ కరేగా హిందుస్తాన్ మా బేటే కా బలిదాన్ యాద్ కరేగా హిందుస్తాన్ ఇందిరా గాంధీ అమర్ హై ఇందిరా గాంధీ అమర్ హై ఇందిరా గాంధీ అమర్ హై जब तक सूरज चांद रहेगा इंदिरा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा इंदिरा तेरा नाम रहेगा इंदिरा गांधी अमर है इंदिरा गांधी अमर है ఒక ఫోటో కొండ్ర అట్లా किए आज हम उनको खिराज अकीदत पेश करते हैं। वो एक महान नेता थी जो हिंदुस्तान को जोड़ने के लिए अमन और शांति के लिए देश के लिए अपनी जान को कुर्बान कर दी और अपने जिंदगी में कहा था उन्होंने मेरा एक एक खतरा देश की एकता एक जयंती के लिए कर दूंगी। उसी तरीके से आपने कुर्बान कर दिया। आपने गरीबी हटाओ का नारा लगाया और हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई का नारा लगाई और जो है मुसलमानों के लिए उन्होंने तीन पॉइंट फार्मूला का ऐजाद किया और हर एक साथ में लेके जान आ जाती थी। बेटे को नेशनलाइज किया और जो है नौजवान बेरोजगारों के लिए रास्ते खोल दिए। कई फैक्ट्रियाँ कई प्रोजेक्टें कई डैम को बनाई। आज जो हिंदुस्तान सर सब थे तो इंदिरा जी की बदौलत है। आपने अब्दुल कलाम जी को निशान में लेकर किशोर बुद्धि आकाश शक्ति नागपंजी जैसे मिसाइल्स को बनाकर आपने सारी दुनिया में भारत देश को सुपर पावर बनाया और आपने कोई नहीं किया पुरमन महाजन के लिए न्यूक्लियर तजुर्बा भी किया और आज हमारा हिंदुस्तान फखर के साथ कहते हैं कि आज हमारे हिंदुस्तान से कोई टक्कर नहीं ले सकता। आज जिसमें हमारा हिंदुस्तान सब में आगे है सुपर पावर है। आज जो भी मुल्क की तरह से हुई है वो इंदिरा जी की मदद मरी ఇందిరాగాంధీ గారిని ప్రతి భారతదేశ పౌరులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించిన మహానాయకురాలు. మరి ఆ రోజు గరీబ్ హఠావ్ నినాదంతో లేఖల జాతీయకరణ కానీ రాజభరణ రద్దు కానీ ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు తీసుకొని ఈ భారతదేశాన్ని ఏకదాటి ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి మరి ఆలిన దేశాల అధ్యక్షురాలుగా ఆమె ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతి చెప్పించిన ఇందిరాగాంధీ గారిని ప్రతి భారత పౌరు కూడా జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు నివాళులు అర్పిస్తూ మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇందిరాగాంధీ గారికి అడుగుజాడల్లో పోతూ మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు ప్రతి కార్యకర్త ముందుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ
కాంగ్రెస్ జెండా ఎగరబోయే విధంగా ప్రతి కార్యకర్త నడిపించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై కాంగ్రెస్. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యావత్ ప్రపంచ దేశాలనే చాలా కీర్తి సంపాదించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా గరీబీ హటావో రోటీ కపడావో మకాలన్న దాని గురించి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి తాను చేపట్టిన 20 సూత్రాల కార్యక్రమమే కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి దానికి పాట పడింది లేదని చెప్పక తప్పదు. మరి ఆమె మాజీ ప్రధాని వాజ్పేయి గారు కూడా అపర దుర్గగా అపర లయన్గా మరి కీర్తించిన ఘనత ఆమెది. నేడు మరి పరిపాలిస్తున్న ఈ దొంగలు దోపిడీదారులు మరి కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరింపవేసే విధంగా ఆనాడు రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర చేపట్టిన క్రమంలో ఈనాడు కులతత్వం మతతత్వాన్ని రెచ్చగొడుతున్నటువంటి జాతీయ కేంద్ర ప్రభుత్వాలు మరి వాటిని రూపుమాపే విషయంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మరి భారత్ జోడో యాత్రను ప్రవేశపెట్టి 4 రాష్ట్రాలు కంప్లీట్ చేసుకొని మరి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రవేశించిన సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాభినందనలు.